ఎన్నికల తర్వాత చూస్తే బీజేపీలోకి తెలుగుదేశం నుంచి ఎక్కువ వలసలు కనిపిస్తున్నాయి. మరి ఎంతవరకు పుంజుకుంటుందంటారు పార్టీ? ఒకటి మాత్రం నిజం చెప్పొచ్చు, కానీ ఇప్పుడు బీజేపీ టార్గెట్ వీళ్ళందరూ కూడా ఈ భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో వాళ్ళ బలం పుంజుకోవాలని చూస్తాం. చూద్దాం ఎంతవరకు ఈ ఆంధ్రప్రదేశ్లో పుంజుకుంటారని చూడాల్సిన అవసరం ఉంది. అంటే ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకంగా మాట్లాడకుండా ఎంతవరకు పుంజుకోగలదంటే, ఎందుకంటే ఇప్పటికే ప్రత్యేక హోదా విషయంలో కొంత నెగిటివిటీ అయితే ఆ పార్టీ మీద ఉండటం జరిగింది. అలాగే పోలవరం విషయంలో కూడా, రాజధాని విషయంలో కూడా కొంత నెగిటివిటీ ఉంటుంది. మరి ఎంతవరకు ప్రజల్లో ఆ పార్టీ బలంగా నిలబడగలదనుకుంటుంది? మనం అంత ప్రజలు ఏం నిర్ణయం తీసుకుంటారో ఎవరం చెప్పలేము. మీరు ఎలక్షన్లు అయిపోయేంత వరకు కూడా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సిపి 151 మంది ఎమ్మెల్యేలు వస్తారని మా జగన్మోహన్ రెడ్డి మా నాయకుడే అన్ని వస్తాయని ఆలోచన అంతే అంత వస్తాయని కూడా ఆలోచించాడు. మేము 120 130 వరకు అనుకుంటున్నాం తప్ప ఒకటేసారి 151 మందిని ప్రజలు ఇచ్చినారంటే మాత్రం ప్రజలలో ఏముందనేది ఎవరం చెప్పలేం. ప్రజలు ఎప్పుడు ఎట్లా మూడు మారుతారో, ఎవరు ఏం చేస్తారో ఎవరం చెప్పలేం. ప్రజలు వాళ్ళ నిర్ణయాన్ని బట్టి మనం చూడాల్సిందే తప్ప మనం ముందే ఏం దాని గురించి మాట్లాడడం దానివల్ల పెద్ద ఉపయోగం ఉండదు. అసలు పోలవరం గురించి కానీ ప్రత్యే మన రాజధాని విషయానికి వచ్చేసరికి ఎందుకని ఈ ప్రభుత్వం అట్లా కాదు. పోలవరం గురించి మీరు సెంట్రల్ గవర్నమెంట్ ఖచ్చితంగా డబ్బులు ఇస్తామని చెప్పినారు. చంద్రబాబు నాయుడు మాదిరి దోపిడీ చేసుకోవడానికి మాత్రం ఎందుకు ఇస్తారు చెప్పండి? దోపిడీ కార్యక్రమం పెట్టుకుంటే ఎవరైనా ఎందుకు ఇస్తారు? వరల్డ్ బ్యాంక్ కూడా అంతే. ఈ కాంట్రాక్టర్లు దోసుకునే 5 కాంట్రాక్టులు చూసి 5 కాంట్రాక్టులు వీళ్ళు ఒకటి L1 ఒకటి L2 ఇంకొక దాంట్లో ఒకటి ఇప్పుడు ఇంతమందిలో కూడా ఇది పెద్ద ఇది మ్యాక్స్ ఫిక్సింగ్ అనేది తెలిసిపోతున్నప్పుడు డబ్బులు ఇచ్చేటోడు నేను ఖచ్చితంగా ఆలోచన చేశాను. ఆ డబ్బులు సద్వినియోగం అవుతాయా దుర్వినియోగం అవుతాయా అనేది ఆలోచన చేసినప్పుడు ఖచ్చితంగా చాలా ఆలోచన చేసి ఇంక ఇది అవసరం లేదు వీళ్ళు ఇంత దీని మ్యాక్స్ ఫిక్సింగ్లో ఉంది ఇది వద్దని చెప్పి రద్దు చేసింటారు తప్ప ఇప్పుడు వేరే దానిలకల్లా డబ్బులు ఇచ్చినారు. ప్రపంచ వరల్డ్ బ్యాంకు ఈరోజు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత వేరే ప్రాజెక్టులకు ఇచ్చినారు. దీన్ని కూడా ఖచ్చితంగా ఇచ్చేటప్పుడు ఇప్పుడు 1500 కోట్లు సెంట్రల్ గవర్నమెంటు రాజధానికి ఇస్తే ఏం చేసినట్టు ముందు చెప్పమని చెప్పండి చంద్రబాబు నాయుడు. అది మాట్లాడకుండా ఊరికి ఇప్పుడు మీకు ఎలక్షన్ మీరే తెలుసాలి, అధికారంలోకి ఉన్నది ఇప్పుడు మీరే కాబట్టి మీరే తెలుసాలి. ఖచ్చితంగా ఇప్పుడు రివర్స్ టెండర్స్ ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు ఇలా అందరూ భయం పుట్టుకుని ఉంది, చేసిందంతా దోపిడీ, ఇది ఎక్కడ బయటపడతామనేది వాళ్ళ భయము. దానికోసం ఆలోచన చేశాను ఇది ఎట్లా ఏం కథ అనేది. అంటే అసలు ఈ పోలవరం గురించి చూస్తే గత ప్రభుత్వం అవినీతి చేసిందా చేయలేదా అనేది త్వరలో బయటపడబోతుంది. అటు కేంద్రం చూస్తే నిధులు ఇవ్వలేదు, ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఉంది మీకు మీకు ఒకటి చెప్తానండి. సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు ఏంది ఒకటి ఏంది, మనం ఆర్ఎన్ఆర్ ప్రాజెక్టు మాత్రం రిహాబిలిటేషన్కు తప్ప కొంతమంది అన్నిటికీ డబ్బులు ఇచ్చేస్తామని చెప్పినారు. దాంట్లో మనం కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు మనం మా ఉద్దేశం ఒకటే, ఖచ్చితంగా ఈ మోడీ ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని ఖచ్చితంగా ఆడుకుంటాడు, ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరగకుండా చూస్తాడు అనేది మా అందరిలో ఉంది. చూసాం ఏం చేస్తారో చూసాం నరేంద్ర మోడీ. గత ప్రభుత్వ అవినీతి విషయానికి వచ్చేసరికి అవినీతి అనేది బయట పెడుతూనే అభివృద్ధి పనులు చేయొచ్చు, కానీ అభివృద్ధి పనులు ఆపేసి అవినీతి బయట ఇప్పుడు ఎక్కడ అభివృద్ధి? మీరు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. చంద్రబాబు నాయుడు ఎలక్షన్ల ముందర 2000 కోట్లు 3000 కోట్లు డబ్బులు తీసుకొచ్చినాడు. ఏ ముఖ్యమంత్రి అయినా కూడా ఈ రాష్ట్రం నుండి రైతులకు డబ్బులు ఇవ్వాలి కానీ ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలి కానీ ఆరోగ్యశ్రీ కింద పేద ప్రజలు ఆరోగ్యశ్రీ కింద ఇచ్చిన బిల్లులు అవన్నీ ఇవ్వాలి కానీ అవన్నీ కాకుండా కేవలం ఆయనకి ఎవరైతే ఆయన కనుసైగిల్లనే కాంట్రాక్టర్లకు మాత్రం బిల్లులు పే చేసిన తప్ప అంత అవసరమా చెప్పు, అంత అర్జెంట్? మీరు ఒకసారి ఆలోచించండి. కాంట్రాక్ట్ విషయంలో వాడు కాంట్రాక్ట్ పనిచేసిన కాంట్రాక్ట్ వచ్చేస్తుంది, డబ్బులు వచ్చేస్తాయి. పేద ప్రజలు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాల్సిన బడి పిల్లలకు అన్యాయం చేసి వాడు ఇప్పుడు ఈ సంవత్సరం ఇవ్వకపోతే సర్టిఫికేట్ ఇవ్వడంలో వాళ్ళ పరిస్థితి ఆలోచన చేయండి. ఆరోగ్యశ్రీ కింద డబ్బులు పెట్టుకునే వాళ్ళు ఎక్కడనో సరే అప్పు తెచ్చుకొని వైద్యం చేయించుకునేటోళ్ళకు డబ్బులు ఇవ్వకపోతే ఇప్పుడు పరిస్థితి ఎంత ఘోరమైన పరిస్థితి. పాపం వాడు వాడు డబ్బులు లేకపోయినా వడ్డీకి తెచ్చుకొని ఇంతవరకు డబ్బులు ఇవ్వకపోతే పరిస్థితి ఒకసారి ఆలోచించాలి. అవన్నీ ఆలోచించుకుంటే కేవలం కాంట్రాక్ట్ డబ్బులు ఇచ్చి దాంతో ఎలక్షన్ చేయాలనుకునే పరిస్థితులు చంద్రబాబు నాయుడు అంటే అట్లాంటి నాయకుడిని ఎట్లా క్షమించాలని లేదా మీరు ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. మైరా మీడియాకి సబ్స్క్రైబ్ చేయండి. మైరా
మీడియాకి సంబంధించి దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. సబ్స్క్రైబ్ మైరా మీడియా చూడండి, ఎంజాయ్ చేయండి.